फ्रेंड्स एला वेलकम बैक टू इंग्लिश ट्यूटोरियल्स तेलुगु अदे विधा मनमु नेक्स्ट टॉपिक चूसेदां चूँगी इंग्लिश वाक्यम रायालंटे एस प्लस वी प्लस ओ मुख्यम मन तेलुसु कदा इंग्लिश वाक्यालंटे मनकि एला उंटायि सब्जेक्ट वर्ब आब्जेक्ट ई रूपकंगा उंटायि अन्नमाट इंदुलो सब्जेक्ट गुरिंचि चूसां इंतकु मुंदु वीडियोलो मनं एं चूसां सब्जेक्ट गुरिंचि चूसां कदा इप्पुडु आब्जेक्ट कि संबंधिंचिन आर्टिकल्स गुरिंचि चूद्दां चूडंडि इप्पुडु मनं एं चेप्तुन्नानु ఎస్ అయితే పూర్తి చేసేసాము వర్బుని ఇంకా మనం చూడట్లేదు కాస్త కొంచెం పెండింగ్ పెట్టాము ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ గురించి అయితే చూడబోతున్నాం అన్నమాట ఆబ్జెక్ట్ గురించి చూడబోతున్నాం ఆబ్జెక్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ గురించి చూద్దాం ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ రాయాలంటే మనకి ఆర్టికల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు ఆర్టికల్స్ గురించి ఇప్పుడు మనము చూద్దాం ఓకేనా ఇది మీరు టాపిక్ వైజ్గానే తీసుకోండి ఎలాగైనా తీసుకోండి మనకైతే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్కి సంబంధించిన ఆర్టికల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఆర్టికల్ అంటే ఏంటి ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మనం ఇక్కడైతే పూర్తిగా తెలుసుకుందాం చూడండి ఆర్టికల్స్ మనకి టూ టైప్స్ ఉంటాయి అన్నమాట ఆర్టికల్స్ అంటే మనకి టూ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి డిఫినైట్ ఆర్టికల్ ద అంటారు అన్నమాట ద లేదా ది అన్నమాట టీహెచ్ఈ మనకు తెలిసిందే కదా స్పెల్లింగ్ ఇది టీహెచ్ఈ ద అన్న అంటాము ది అన్న అంటాము అది ఎప్పుడెప్పుడు అంటాం ఎలా అంటాం అనేది మరీ చూద్దాము డిఫినైట్ ఆర్టికల్లో అయితే తెలుసుకుందాం అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇన్డెఫినెట్ ఆర్టికల్ అన్నమాట ఏ యాన్ అన్నమాట ఏ యాన్ మనకు తెలిసిందేవే కదా ఇప్పుడు ఇవి ఇప్పుడు మన ఆర్టికల్స్ టూ టైప్స్ ఉన్నాయి డెఫినెట్ ఆర్టికల్ ఇన్డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి ద ఆర్ ది నెక్స్ట్ వచ్చేసి ఏ అన్న యాన్ అన్న ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ అయితే అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మనకి ఆర్టికల్ సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ రాయాలి అంటే ఆర్టికల్స్ చాలా ముఖ్యమైనవి అనమాట అందుకని ఇప్పుడు నేను ఆర్టికల్స్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అన్నమాట చూడండి ఇది మనకి టూ టైప్స్ ఉన్నాయి మనము ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇన్డెఫినెట్ ఆర్టికల్ గురించి మనము ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అన్నమాట చూడండి ఆల్ఫాబెట్ మనకు తెలుసు కదా ఆల్ఫాబెట్ ఏంటి మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉన్న వాటిని మనకి ఆల్ఫాబెట్ అంటారనమాట చాలామంది ఆల్ఫాబెట్స్ అంటుంటారనమాట అది తప్పనమాట తెలుగులో మనకి వీళ్ళని మనం ఏమంటాము వర్ణమాల అంటాము కదా వర్ణ మాలాన్ని అంటామన్నమాట ఇంగ్లీష్లో వచ్చేసరికి అంటే మనకేంటి ఇక్కడ లెటర్స్ అన్నీ కలిస్తే అంటే మనకేంటి అక్కడ ఆలుంచి బండిరా వరకు అన్నీ మనకి ఉన్నట్టయితే మనకి అవి మనకి వర్ణమాల అంటారనమాట లెటర్స్ అంటే మన లోపలన్నీ మనకి ఏదైతే అన్నీ ఉంటాయో అవన్నీ కలిపి వర్ణమాల అంటారనమాట ఇక్కడ కూడా అంతే అన్నమాట వర్ణమాల అనేది ఇది ఎక్కడైతే మనకి ఇలా ఇక్కడ మనకి ఏకవచనం ఉందో ఇది కూడా మనకి ఆల్ఫాబెట్ అనేది ఇంగ్లీష్లో కూడా ఏకవచనం అనమాట సింగులర్ అనమాట ఆల్ఫాబెట్ అంటే మీ అందరూ ఆల్ఫాబెట్స్ అంటారు అది చాలా బిగ్ మిస్టేక్ అనమాట ఏ టు జెడ్ వాడిని ఏమంటారంటే మనకి ఆల్ఫాబెట్ అంటారు అనమాట ఈ లెటర్స్ని కలిపితే చూడండి మనకి ఇవన్నీ తెలిసిందేవి కదా ఇప్పుడు చూడండి మనకి తెలుగులో ఎలాగున్నాయి ఆ నుంచి అహా వరకు ఉంటే మనం ఏమంటాము అచ్చులు అని అంటామన్నమాట అచ్చులు అంటామన్నమాట ఆలుంచి ఆ వరకు మనకి ఏదైతే పలికే విధానం ఉందో సౌండ్ ఏదైతే మనకి సౌండ్ ఉంది కదా మనకి సౌండ్ వస్తుందో మనకి ఇక్కడ చూసినట్టయితే అవే సౌండ్స్ మనకి ఎక్కడ వస్తాయంటే ఇక్కడ మనకి ఆల్ఫాబెట్లో వస్తాయి అన్నమాట అచ్చులు ఓకేనా మనకి ఏది ఆ అని పలుకుతున్నాం కదా ఈ ఆ అనే సౌండ్ ఏదైతే ఉందో ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వనులు మనకి ఆలుంచి వరకు ఉన్న లోపల ఉన్న ధ్వనులన్నీ మనకి ఇక్కడ ఆల్ఫాబెట్లు లెటర్స్ ద్వారా వస్తాయన్నమాట సౌండ్స్ చూడండి ఏఈఐఓయు ఏఈఐఓయుని మనకి ఓవెల్స్ అని అంటారనమాట అచ్చులు అని అర్థం మనం తెలుగులో అయితే అచ్చులు బండిరాలో ఉండే సౌండ్స్ ఏవైతే మనకు వస్తాయో మనం ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఓవెల్స్ అంటున్నామన్నమాట ఓవెల్స్ లేకుంటే ఓవెల్ సౌండ్స్ అని అంటారనమాట ఓవెల్ సౌండ్స్ అని అంటారనమాట అది ఏఈఐఓయు చూడండి ఏ ఒకటి అదేవిధంగా ఈ అదేవిధంగా ఐ మరి నెక్స్ట్ ఓ యు అనమాట ఇవన్నీ కలిపిన మనకి ఈ ఐదు ఏవైతే ఉన్నాయో దీని మనకి ఓవెల్ సౌండ్స్ అంటారనమాట చూడండి ఎనీ లెటర్ ఏ లెటర్ అన్నా తీసుకోండి అందులో మీకు ఆ నుంచి ఆ వరకు లోపలే ఉంటాయి అన్నమాట వర్డ్స్ అన్నీ ఐ తీసుకోండి ఐ అంటే మనకు తెలుగులో ఇలా రాస్తామా ఐ అనమాట కదా ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది ఐ అనేది ఈ ఐ అనేది మనకి ఆలుంచి ఆహా వరకు మధ్యలోనే ఉంటుంది చూడండి ఇక మిగతావన్నీ ఎలాగుంటాయంటే కాలుంచి బండిరా లోపలే ఉంటాయన్నమాట దీన్ని మనకి ఏమంటాము హల్లులు అంటే అంటాము
హల్లులు అని అంటాం కదా, హల్లులు అంటాము. చూడండి ఇక్కడ రిమైనింగ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే ఆల్ఫాబెట్లో ఇక్కడ రిమైనింగ్ ఏఐఓయూ తప్ప ఇంకా రిమైనింగ్ ఆల్ ఏమంటారంటే ఇంగ్లీష్లో వచ్చే వాళ్ళకి కాన్సోనెంట్స్ అంటారనమాట, హల్లులు అని అర్థం అన్నమాట. అంటే మనకి ఆ అంటే కాలుంచి బండిరా లోపల వచ్చే మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి చూసుకున్నట్టయితే క ఖ గ గ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూసుకున్నట్టయితే మనకి పలికే ధ్వని ఏదైతే ఉందో, ధ్వని ఏదైతే ఉందో, ఆ సౌండ్ ఏదైతే ఉందో, ఆ సౌండ్ అన్నీ మీరు ఈ లెటర్స్లో గమనించవచ్చు అన్నమాట. మీరు ఈ లెటర్స్లో మీరు గమనించవచ్చు. అర్థమవుతుందా ఇక్కడ అన్నమాట? అదే ఇక్కడ మనకి కాన్సోనెంట్స్ అంటున్నారు, ఇక్కడ మనకి ఓవెల్స్ అంటున్నారు. గుర్తుపెట్టేసుకోండి, మనకి ఆర్టికల్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి ముందుగా మనం ఇక్కడ ఈ వీడియోలో ఏం చూడబోతున్నామని చెప్పాను, ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి అయితే చూడబోతున్నాం అన్నమాట. ఏ యాన్ చూడండి, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే మనకి ఏ యాన్ అన్నమాట. ఏ యాన్లను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఒకటి లేదా అందులో ఒకటి అని వస్తువుల్లో, జంతువుల్లో, పండ్లలో ఇంకా ఎన్నో పేర్ల వాటి వెనుక వాడతారు. చూడండి ఇక్కడ మీరు చాలా చాలా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తెలుగులో ఇది మనకి డెఫినేషన్ టైప్ అన్నమాట. ఒకటి ఒకటి అంటే ఒకటి ఒక ఒకటి లేదా అందులో ఒకటి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే, ఇక్కడ చూసినట్టయితే కొన్ని మనకి ఇక్కడ పండ్లు ఉన్నాయి అనుకుందాం. ఇక్కడన్నీ మనకి ఏమున్నాయి, యాపిల్ పండ్లు, ఆపిల్ పండ్లు ఉన్నాయి అనుకుందాం. యాపిల్ పండ్లు అన్నీ మనకి ఇక్కడ ఇందులో మనకి యాపిల్ పండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడన్నీ యాపిల్ పండ్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇందులో నాకు ఒకటి కావాలన్నమాట, ఇందులో నాకు ఒకటి కావాలి. ఆ ఒకటిని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఏ అండ్ దాంతో సూచిస్తారనమాట. ఇందులో నాకు ఏదో ఒకటి కావాలి, నాకు ఇదే కావాలని నేను చెప్పట్లేదు, ఇందులో ఒకటి కావాలి అలాగనమాట. ఒకటి ఒకటి కావాలి లేదా అందులో ఒకటి లేకుంటే ఇందులో ఒకటి అనమాట. ఒకటి మీకు కావాలి, మీకు పండు ఒకటి కావాలి అన్నారనుకోండి, ఒకటే. ఇందులో ఒకటి, ఈ పండ్లలో ఒకటి కావాలన్నా అంతా ఒకటే అనమాట. అని వస్తువుల్లో కానీ, ఇలా మనకి వస్తువుల్లో కానీ, జంతువుల్లో కానీ, యానిమల్స్ అనమాట. అదేవిధంగా పండ్లలో కానీ, ఇలా మనకి ఫ్రూట్స్లో కానీ, ఇంకా ఎన్నో పేర్ల వాటిలో వెనుక వాడతారు. అంటే మనకి ఒక మనకి తెలుగు చూసినట్టయితే నాకేం కావాలన్నాను, ఒక ఆపిల్ కావాలన్నాను కదా, ఒక యాపిల్ కావాలన్నాను. దీన్ని మనము ఎలా చెప్తాము ఇంగ్లీష్లో అనేది మనకి ముఖ్యమైనది. ఇండెఫినెట్ ఆర్టికల్ అనమాట, ఇలా మనకి ఇలా ఇలా ఉన్నదాన్ని మనకి ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట. ఎలా చెప్తావు అనేది మనకి ఆర్టికల్ చూడబోతున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ నేను ఆబ్జెక్ట్ గురించి, మనకి ఆబ్జెక్ట్ రాయాలి అంటే మనకి ఆర్టికల్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అందుకనే నేను ఇక్కడ ఆర్టికల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఆబ్జెక్ట్ గురించి కూడా చూద్దాం, ఆబ్జెక్ట్ గురించి అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. అందులో మనకి ముందుగా మనకి ఇవి దీన్ని అయితే తెలుసుకుందాం. ఓకేనా, దీన్ని అయితే తెలుసుకుందాం ముందుగా. ఆ తర్వాత మనకి వర్బ్ గురించి చూద్దాం. లాస్ట్లో వర్బ్ని పెట్టాను అనమాట, ఎందుకంటే వర్బ్ మనకి బిగ్ టాపిక్ అయిపోతుంది, చాలా 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 కాన్సన్ట్రేషన్తో వినాల్సి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ మీకు సబ్జెక్టు ఆబ్జెక్టు ఫస్ట్ కవర్ చేసేస్తే ఇక మరి మనకి వర్బ్ని కవర్ చేసేయచ్చు అనమాట. ఆ తర్వాత మీకు సెంటెన్స్ ఎలా తయారు చేయాలనేది వచ్చేస్తుంది, ఒక వాక్యం ఇంగ్లీష్ వాక్యం ఎలా తయారు చేయాలనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే మీకు క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ ఒక యాపిల్, ఒక పెన్ను, ఒక బుక్కు, ఇలా మనకి ఎలా చెప్తాం ఇంగ్లీష్లో అనేది చూడబోతున్నాం అనమాట. చూడండి ఏదో ఒకటి అందులో అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ నేను చూసుకున్నది ఇక్కడ నేను ఫ్రూట్స్ తీసుకున్నాను, పండ్లు కదా ఇవన్నీ, యాపిల్ పండ్లు, యాపిల్ ఫ్రూట్స్ తీసుకున్నాను. ఈ ఫ్రూట్స్లో నాకు ఏదో ఒకటి కావాలి, ఒక యాపిల్ అని అంటున్నాను అనమాట. ఈ ఒక యాపిల్ లేకుంటే ఒక వస్తువు అనుకోండి, ఒక బుక్కు, వస్తువులు తీసుకోండి, ఒక బుక్కు, ఒక పెన్ను, నెక్స్ట్ ఏం తీసుకుంటారు, ఒక ఫోను అని ఈ విధంగా అనమాట. వస్తువుల్లో ఉపయోగించవచ్చు, నెక్స్ట్ జంతువుల్లో కూడా ఉపయోగించవచ్చు అనమాట. అర్థమవుతుందా? ఎ ర్యాబిట్, ఎ టైగర్ అలాగనమాట. అర్థమవుతుందా? ఒక పులి అని అర్థం అనమాట. అర్థమవుతుంది కదా? ఈ విధంగా ఎన్నో పేర్లు, ఇలా మీరు ఎన్ని పేర్లన్నా తీసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? ఇలా మనకి అదేవిధంగా ఏ అన్నా యాన్ అన్నా అంతా ఒకటే అని అర్థం అనమాట. అంటే ఏ అన్నా యాన్ అన్నా అంతా ఒకటే, దాని మీనింగ్ ఒక అని అర్థం అనమాట. ఏ అన్నా యాన్ అన్నా దాని మీనింగ్ ఏంటంటే ఒక అని అర్థం అనమాట. ఒకటి అని అర్థం అనమాట. ఒకటి లేకుంటే ఏదో ఒకటి,
ఏదో ఒకటి అని అర్థం అనమాట, మీనింగ్ అనమాట. ఇవన్నీ ఏ అనన్నా అంతా ఒకటే అర్థము, వాడే పద్ధతి వేరుగా ఉంటుంది. కానీ మనకి ఏముంటుంది, ఏ అనేది వాడే పద్ధతి, ఎక్కడెక్కడ మీరు వాడతారు అనేది వాడే పద్ధతి వేరుగా ఉంటుందన్నమాట. అది ఏంటనేది చూసేద్దాం. ఏ అండ్ యాన్లను అస్పష్టంగా చెప్పడానికి ఉపయోగిస్తారు. అంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడన్నీ మనకి యాపిల్ పండ్లన్నీ తీసుకున్నాం అనమాట. ఇందులో ఏదో ఒక యాపిల్ కావాలన్నమాట, స్పష్టం లేదు నాకు ఇది కావాలా, ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలని స్పష్టం లేదనమాట. ఏదో ఒక యాపిల్ ఇచ్చిన నువ్వు ఏంది ఇచ్చినా నేను తీసుకుంటా అనేటట్టుగా ఉంటుందన్నమాట. ఏ యాన్ వాడితే అర్థమవుతుంది, అస్పష్టంగా అస్పష్టంగా ఉంటుందన్నమాట, అస్పష్టంగా ఉంటుందన్నమాట. మరియు అస్పష్ట విషయాలను తెలియజేస్తాయి. చూడండి, ఇక్కడ మనకి అస్పష్టమైన విషయాలని తెలియజేస్తాయి. అస్పష్టం అంటే చూడండి, అన్స్పెసిఫిక్ అని అర్థం అన్నమాట. అన్స్పెసిఫిక్ అని అర్థం అన్నమాట. స్పెసిఫిక్ అంటే స్పష్టంగా, అస్పష్టంగా అంటే అన్స్పెసిఫిక్. మనకి ఏదో ఏదని మనకు అస్సలు క్లారిటీ అయితే క్లియర్ కట్గా ఉండదన్నమాట. అన్స్పెసిఫిక్ అంటారు. నేర్చేసుకోండి, మంచి వర్డ్ అన్స్పెసిఫిక్. ఎప్పుడైనా మీరు మాటల సందర్భంగా ఉపయోగించవచ్చు అన్నమాట. ఓకేనా? ఈరోజు నీకు టాపిక్ అర్థమైందా అంటే, అబ్బా నాకు అర్థం కాలేదప్ప, అంత క్లారిటీగా అస్పష్టంగా లేదు, అన్స్పెసిఫిక్గా ఉంది అని చెప్తారనమాట. మంచి వర్డ్ నేర్చేసుకోండి. ఇప్పుడు వీటిని ఉదాహరణలతో చూద్దాం. ఇప్పుడు మనకి ఏ యాన్లను ఉదాహరణలతో చూద్దాం. అసలు ఎప్పుడు ఉపయోగిస్తారు అనేది ముందుగా తెలుసుకుందాం. చూడండి, కాలుంచి బండిరాతో మొదలయ్యే పదాల వెనుక ఏను వాడతారు. చూడండి, కాలుంచి బండిరాతో మొదలయ్యే పదాల వెనుక ఏను వాడతారు అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, కాలుంచి బండిరా లోపల ఏదైతే ఉందో, ఖ గా చా అవన్నీ ఉన్నాయి కదా మీకు, టా డా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మీకు ఏవైతే మనకి పదాల ముందు రావాలన్నమాట. పదాల ముందు రావాలి అంటే చూడండి, ఇక్కడ చూసినట్టయితే పెన్ అని ఉందన్నమాట. ఇక్కడ చూడండి, తెలుగులో చెప్పండి పెన్ అని అర్థం అన్నమాట. ఇక్కడ పా అనే అక్షరం ఏదైతే ఉందో, మన కాలుంచి బండిరా లోపల మనకు వస్తుంది కదా, ఇలాంటి మనకి సౌండ్ రావాలన్నమాట. ధ్వని అనేది రావాలి మనకి. ఇక్కడ పెన్ అనేది ఉంది కాబట్టి మనం పలుకుతున్నాం, కాలుంచి బండిరా లోపల ఉంది కాబట్టి దాని ఇలాంటి మనకి పదాల ముందు ఏదైతే ఉందో, ముందు అంటే మనకి వెనుక అనమాట. ఇక్కడ మనం చూసిన పదాల వెనుక ఈ పదం రాయక ముందు, ఓకేనా, ఈ వెనుక మనకి అలాంటి మనకి సౌండ్స్ వచ్చినప్పుడు ఏను వాడాలి, ఏ పెన్ అనాలన్నమాట. అంటే ఒక పెన్ను అని అర్థం అనమాట. ఏదో ఒక పెన్ను అని అర్థం, ఒక పెన్ను అని అర్థం అనమాట వాడాలి. అంటే కాన్సోనెంట్స్ సౌండ్స్ చూడండి, పెన్ పెన్ కదా, ఏ పెన్ అంటే ఒక పెన్ను అని అర్థం అనమాట. ఇలా మనకి కాన్సోనెంట్స్ సౌండ్స్ రావాలన్నమాట. కాలుంచి బండిరా లోపల ఏవైనా రాని, మనకి ఇంగ్లీష్ పదాలు ఏవైనా రాని, మనకి పలికే విధానం ఫస్ట్లో ఫస్ట్ లెటర్ చూసుకోండి, పి ఉంది కదా, ఇక్కడ మనకి పలికే విధానం ఎలా ఉంది, పెన్ పెన్ అనమాట. ఇప్పే ఏదైతే ఉందో మన కాలుంచి బండిరా లోపల వస్తుంది కాబట్టి దాని ముందర ఏ అనేది వాడేసేయాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు యాన్ ఎలా వాడాలి అనేది నేర్చుకుందాం. చూడండి, ఆలుంచి అహా వరకు, ఆలుంచి అహా వరకు, అవన్నీ ఉన్నాయి కదా, ఆలుంచి అహా వరకు ఏవైతే మనకి లెటర్స్ ఉన్నాయో, మనకి ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ సౌండ్స్ మనకి సౌండ్స్ రావాలన్నమాట. ఆ ధ్వనులు మనకి రావాలన్నమాట. అలాంటి ధ్వనులతో మొదలయ్యే పదాల వెనుక యాన్ను వాడాలి. అంటే అలాంటి పదాల వెనుక యాన్ను వాడాలన్నమాట. ఇంతకుముందు చూడండి, ఇక్కడ మీరు ఏమన్నారు, ఒక ఆపిల్ అన్నారనమాట. ఆపిల్, ఒక ఆపిల్, ఆపిల్ చూడండి, ఆపిల్ ఇలా ఉంది కదా. ఆ అనేది మనకి ఏంటి, మనకి ఆ నుంచి ఆ వరకు లోపల వస్తుంది కదా ఆ అనేది. కాబట్టి దీని ముందర మనకి యాన్ అనేది వాడాలన్నమాట. అంటే యాపిల్, ఇది మనకి తెలుగులో చదివినా ఒకటే, మనకి మనకేంటి ఇంగ్లీష్లో చదివినా యాపిల్ అని అంటారనమాట. యాపిల్ అండ్ ఆపిల్ అంటారనమాట. ఒక యాపిల్, ఒక యాపిల్ అని అర్థం అనమాట. అండ్ ఆపిల్, ఎపెన్ అలాగనమాట అర్థమవుతుందా. ఇలా మనకి ఓవెల్ సౌండ్స్ చూడండి, ఏ అనేది చూడండి, ఏఈఐఓయూలో ఏఈఐఓయూ అంటే మనకి ఓవెల్స్ అని చూసామన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ వచ్చింది కదా యాన్ అని చెప్పకూడదు మీరు. ఏఐఓ అంటే ఓవెల్స్ కదా, మనకి ఏ వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే యాన్ వెంటనే రావాలి అని అలా కాదనమాట. పలికే విధానం చూసుకోవాలి. అందుకే నేను ఇక్కడ సౌండ్స్ అంటున్నాను అనమాట. సౌండ్స్ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఆలోచ హాతో మొదలయ్యే పదాల వెనుక యాన్ను వాడాలి. అంటే మనకి ఓవెల్ సౌండ్స్ అనమాట. ఓవెల్ సౌండ్స్, ఓవెల్ సౌండ్స్, ఓకేనా. ఓవెల్ సౌండ్స్ అంటే ఇవి కదా,
ఇవి అనమాట ఏఐఓయు అంటే ఏంటి మనకి ఆ నుంచి ఆ లోపల వచ్చేటం అనమాట. ఇక్కడ ఆ అనేది వచ్చింది కదా, ఆపిల్ అనేది వచ్చింది కదా, ఇక్కడ మనం చూసినట్టయితే ఓవిల్ కిందకి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే యాడ్ను వాడాలి ఈ విధంగా అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, ఇప్పుడు మనకి కాల్ నుంచి బండిరా లోపల మనకి ఇక్కడ స్పెల్లింగ్ ఏదైతే ఉందో, స్పెల్లింగ్ ముందర మనకి ఏదైతే ఉందో అప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకొని దీన్ని పలికే విధానం అంతా మనకి స్పెల్లింగ్ అంతా పలికిన తర్వాత దాన్ని ఫస్ట్లో బేస్ చేసుకొని అది ఏనా యాన్నా అనేది మీరు గుర్తించాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి మనకి కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాంపుల్ చూస్తాను, చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి యాన్ ఎప్పుడెప్పుడు అనేది, ఏ ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది. అవునా చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఆపిల్, దీన్ని మన తెలుగులో ఎలా పలుకుతామో అలా చూసుకోండి మీరు ఆపిల్ అనమాట. మీ తెలుగులో ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు అయితే చెప్పేస్తారనమాట, మీకు కొంచెం తెలుగు కూడా మనకి టచ్ ఉంది, తెలుగు బాగా వచ్చనే వాళ్ళకి దీనికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఆపిల్ ఆపిల్ అని పలుకుతారు కదా, ఇక్కడ మనకి ఆ వచ్చింది కాబట్టి మనకి యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏఐఓయు ఉన్నప్పుడు, ఏఐఓయు ఉన్నప్పుడు అనమాట. ఓకేనా, ఈ విధంగా అన్ ఆపిల్ అనాలన్నమాట. ఎగ్ ఎగ్ ఉందనమాట, దీని ముందర మనం ఏ వాడాలా యాన్ వాడాలా అనే సందేహం వచ్చినప్పుడు దీన్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఎగ్ ఎగ్ ఈ విధంగా రాస్తాం కదా, ఏ వచ్చింది కదా, ఏ అంటే ఇదన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఏ ఈ అనేది మనకి ఏ విధంగా సౌండ్ చేస్తుంది అంటే ఏ అనేది సౌండ్ ఇస్తుంది కదా, ఎగ్ అని అర్థం ఉండడం. మనకి పలికే విధానం తీసేసుకోండి, ఏ అనేది మనకి ఆ నుంచి ఆ లోపల వస్తుంది కాబట్టి ఆ నుంచి ఆ లోపల వస్తే నేను ఏం యూజ్ చేయమన్నాను, యాన్ యూజ్ చేయమన్నాను కాబట్టి అన్ ఎగ్ అని పలకాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఆపిల్స్ అని ఉందనుకోండి, ఆపిల్స్ యాపిల్స్ అని ఉందనుకోండి, అంటే మనకి ఇక్కడ ఆపిల్ పండు ఒకటే ఉంది, యాపిల్స్ అన్నారనుకోండి, యాపిల్స్ అన్న చోట మనకి ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయకూడదు అనమాట. చెప్తున్నాను చూడండి, ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయకూడదు. ఇలా మనకి ప్లూరల్ వచ్చినప్పుడు, ప్లూరల్ ఏదైతే మనకి బహువచనాలు వస్తే మనకి ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయకూడదు అనమాట. నేను చెప్పాను కదా ఏ యాన్ అంటే ఏంటి, మనకి ఒకటి అని అర్థం అనమాట. సింగులర్ వచ్చినప్పుడే యూజ్ చేయాలన్నమాట. ఈ ఇన్డెఫినైట్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది మనకి ఓన్లీ మనకి సింగులర్ కిందకే వస్తుందన్నమాట, సింగులర్ ఉన్నప్పుడే మనకి వాడుకోవాలన్నమాట. ఓకేనా, అంటే ఏంటి మనకి ఇక్కడైతే మనకి యాపిల్స్ చాలా ఉన్నాయన్నమాట, యాపిల్స్ చాలా ఉన్నాయి కానీ మీరు ఏం చెప్తున్నారు ఒక యాపిల్ కావాలంటున్నారు, ఒక యాపిల్ అనేది సింగులర్ కదా. ఈ విధంగా అనమాట సింగులర్ వచ్చినప్పుడే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఈ ఏ కానీ యాన్ కానీ. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే బుక్ అని ఉందన్నమాట, బుక్స్ లేదు, బుక్స్ అంటే అస్సలు వాడకూడదు, అర్థమవుతుందా, బుక్స్ అని ఉంటే ఏ కానీ అని కానీ వాడకూడదు. చూడండి బుక్ అని ఉంది, చూడండి పలికే విధానం తీసుకోండి ఇక్కడ మీరు బుక్. ఓకేనా, బి అనేది మనకి ఏమైపోతుంది, బి అనేది కూడా కాన్సోనెంట్ కిందకి వస్తుంది కానీ కాన్సోనెంట్లో మనకి వచ్చినా కూడా బి అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చూడండి బి అనేది ఇక్కడ ఉందా కాన్సోనెంట్, ఇలా మీరు కాన్సోనెంట్ వచ్చిందంటే ఏంటి, మనకి కాన్సోనెంట్ వచ్చిందంటే మనకి ఏ వాడాలి వెంటనే. ఓకేనా, ఏ వాడాలి అని మీరు అనుకోవద్దండి, మీరు పలికే విధానం చూసుకోండి ముందుగా. తెలుగులో పలికే బుక్ అని ఉంది కదా, బుక్ 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 బా అని వస్తుంది కదా, బా అని వస్తుంది కాబట్టి కాలు నుంచి బండిరా లోపల మనకి బా అనేది వస్తుంది అనమాట. కాబట్టి వచ్చినప్పుడు మనకి ఏంది యూజ్ చేయాలన్నాను నేను, ఏ అనేది యూజ్ చేయమన్నాను కాబట్టి ఎబ్బుక్ అనేది అర్థం అనమాట, ఎబ్బుక్ అని పలకాలన్నమాట. అర్థమవుతుందా, ఇదంతా ఎందుకు అంటే మనకి చక్కగా ఉండడానికి, మీరు చెప్పేది స్పష్టత ఉండడానికి ఈ ఆర్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. చూడండి అదేవిధంగా ఇన్సెక్ట్ ఇన్సెక్ట్ ఇది మీరు ఎలా పలకాలి, ఎగ్ ఇది ఇన్సెక్ట్ ఇవి ఎలా పలకాలి అంటే మీరు లాస్ట్లో చూస్తారనమాట. ఏంటి మనకి ఉండేది ఫొనెటిక్స్ అనమాట, ఫొనెటిక్స్ ఉంటాయన్నమాట. ఫొనెటిక్స్ అంటే మనకి ఒక పదాలని ఎలా పలకాలి, ఎలా స్ట్రెస్ పెట్టాలి అనేది అన్నీ ఆ టాపిక్లో చూస్తారనమాట. ఇక్కడ మటుకు చూడండి మీరు ఏ యాన్ ఎలా యూజ్ చేయాలని చెప్తున్నానమాట. ఇన్సెక్ట్ ఇన్సెక్ట్ అంటే ఏంటి మనకి పురుగు అని అర్థం. ఇన్సెక్ట్ అంటే పురుగులు అని లేదు, ఇన్సెక్ట్స్ అని లేదు. చూడండి ఇన్సెక్ట్ ఓన్లీనే సింగులరే ఉండాలి, చెప్తున్నాను సింగులరే ఉండిపోవాలి, గుర్తుపెట్టేసుకోండి. నేను చెప్తాను మరి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలనేది కూడా లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు మటుకు ఇవి సాల్వ్ చేసేద్దాం ముందుగా. ఇన్సెక్ట్ ఇన్సెక్ట్ చూడండి ఇన్సెక్ట్ కదా, ఇన్సెక్ట్ ఇలా గద్ర రాసేది ఇన్సెక్ట్ ఈ అనేది వచ్చింది కదా, ఈ అంటే ఆ నుంచి ఆ లోపల వస్తుంది కాబట్టి ఓవెల్ సౌండ్ కాబట్టి మనకి యాన్ అనేది యాన్ ఇన్సెక్ట్ ఒక పురుగు అని అర్థం అనమాట. అదేవిధంగా చూడండి ఆరెంజ్ ఆరెంజ్
ఆరెంజ్ కదా, ఆ అనేది వచ్చింది కాబట్టి అన్ ఆరెంజ్ అని పలకాలన్నమాట. అంబ్రిల్లా, అంబ్రిల్లా అంటే ఏంటి మనకి, గొడుగు కదా, గొడుగు ఆ అంబ్రిల్లా, ఆ విధంగా అన్నమాట అంబ్రిల్లా, అన్ అంబ్రిల్లా అని పలకాలన్నమాట ఒక అంబ్రిల్లా. యాక్టర్ చూడండి, యాక్టర్ ఓకేనా, యాక్టర్ అనే అర్థం అన్నమాట, యాక్టర్ అనే అర్థం, అన్ యాక్టర్ అనే అర్థం, అన్ యాక్టర్ అనే అర్థం అన్నమాట. యాక్ట్రెస్ కూడా ఉందన్నమాట, యాక్ట్రెస్ యాక్ట్రెస్ అన్నమాట ఓకేనా, అది కూడా మనకి చూసుకున్నట్టయితే అన్ యాక్ట్రెస్ అని అర్థం అన్నమాట. ఈ విధంగా ఉంటుంది, మీరు పలికే విధానం సరిగ్గా చూసుకోవాలన్నమాట. యాక్ట్రెస్ అనే అర్థం ఉందా, యాక్ట్రెస్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రాగ్, ఇక్కడ చూసినట్టయితే ఫ్రాగ్ ఉంది, ఫ్రా ఫా అనేది వచ్చేసింది కదా మనకి, ఏ ఫ్రాగ్ అనాలన్నమాట. ఏ కార్, ఏ డాగ్, ఏ లెమన్, ఏ ట్రక్, ఏ బర్డ్ అనమాట. అంటే మనకి ఏంటి, మనకి ఇక్కడ ఫ్రాగ్ అంటే ఇక్కడ మనకి ఫ్రాగులు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ అన్ని ఫ్రాగులు ఉన్నాయి, ఏదో ఒక ఫ్రాగ్, ఏ ఫ్రాగ్ అంటే ఏదో ఒక ఫ్రాగ్ అని అర్థం. కార్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ, అంతా మన కార్లు ఉన్నాయి, ఏ కార్ అని అర్థం అనమాట, ఏ కార్ అని అర్థం. ఏ డాగ్, ఒక కుక్క పిల్ల, ఏదో ఒక పిల్ల, ఒక కుక్క పిల్ల అని అర్థం. ఏ లెమన్, ఏదో ఒక నిమ్మ పండు. ఏ ట్రక్ అని అర్థం అనమాట, ఏ బర్డ్, ఇక్కడన్నీ మన పక్షులు ఉన్నాయి, ఏ బర్డ్ అని అర్థం అనమాట, ఏ బర్డ్ అలా అనమాట. బా బా చూసుకోండి, ఇక్కడ ట్రక్లో టా చూసుకోండి, ఇక్కడ లెమన్లో లా చూసుకోండి, ఈ విధంగా డాగ్లో డా చూసుకోండి, కార్లో కార్ చూసుకోండి, కా ఓకేనా, కా. ఇవన్నీ మనకి ఏంటి, మనకి ఇవన్నీ మనకి కాన్సోనెంట్స్ అనమాట, కాన్సోనెంట్స్ సౌండ్స్ అనమాట. కాన్సోనెంట్స్ మనకి ఇక్కడ డి కానీ, సి కానీ, ఎఫ్ కానీ, ఇలా మీరు కాన్సోనెంట్స్ లెటర్స్ కదా, లెటర్స్ ముందు నేను ఖచ్చితంగా ఏ పెట్టేస్తానని కాదనమాట, పలికే విధానం చూసుకోవాలన్నమాట. ఆ సౌండ్ ధ్వని ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, పలికే విధానం ఎలా చూసుకోవాలనేది. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ మనకి పలికే విధానం ఏముంటుందంటే అవర్ అని వస్తుందన్నమాట, అవర్ అవర్ అని పలకాలన్నమాట. అంటే చూడండి, టూ అవర్స్, త్రీ అవర్స్ అంటారు కదా గంటలు అని అర్థం అనమాట, రెండు గంటలు, మూడు గంటలు, నాలుగు గంటలు అయ్యింది, ఐదు గంటలు అయ్యింది అంటారు కదా అవర్ అనమాట. ఇప్పుడు చూడండి ఈ అవర్ని ఎలా వాళ్ళు, ఇక్కడ మనకి ముందు చూస్తే హెచ్ ఉంది, హెచ్ అంటే ఏంటి మనకి, హెచ్ అంటే మనకి హెచ్ చూసుకున్నట్టయితే దేని కిందకి వస్తుంది, కాన్సోనెంట్ కిందకి వస్తుంది అనమాట. కాన్సోనెంట్, కాన్సోనెంట్ ఏంటి అంటే ఏంటి మనకి, కాలుంచి బండిరాల లోపల వచ్చే ఏంటి మనకి, వచ్చే మనకి ఏంటి, ధ్వని సౌండ్స్ అనమాట కదా. ఇక్కడ మనం చూసినట్టయితే కాన్సోనెంట్ అయితే అయిపోయింది అనమాట, హెచ్ అయితే కాన్సోనెంట్ అయిపోయింది. కానీ పలికే విధానం ఎలా ఉంటుందంటే అవర్, ఓ యూఆర్ అవర్ అని పలుకుతాం. హెచ్ అనేది మనకి సైలెంట్, సైలెంట్ సైలెంట్ లెటర్ అనమాట. ఇక్కడ మీరు ఈ సైలెంట్ లెటర్స్ గురించి నేను మరి తర్వాత చెప్తాను మీకు లాస్ట్లో అనమాట. ఇవన్నీ ముందుగా పలికే విధానం చూసుకోండి, అవర్ అని పలకాలన్నమాట. అవర్ ఆ వచ్చింది కాబట్టి, ఆ వచ్చినప్పుడు ఏంటి మనకి, ఆలుంచి ఆ లోపల మనకి సౌండ్ అయితే వస్తుంది కాబట్టి, అది మనకి ఓవెల్ కిందకు వస్తుంది కాబట్టి, ఓవెల్ ఉన్నప్పుడు ఏం యూస్ చేయాలి, యాన్ యూస్ చేయాలి కాబట్టి యాన్ అవర్ అనేది కరెక్టమైంది అనమాట. ఇక్కడ చూడండి టేబుల్ ఉంది, టే, టే అంటే టా వస్తుంది కదా, ఏ టేబుల్ అని అర్థం అనమాట. కాలు నుంచి బండిరా లోపల వచ్చింది కాబట్టి సౌండ్ అనేది. ఈ విధంగా చూసుకోండి, ఇది చూడండి అంకుల్, అంకుల్ అని ఉందన్నమాట, అంకుల్ అని ఉందన్నమాట. ఆ వచ్చింది కదా, ఆ నుంచి ఆ అంటే ఏంటి మనకి, ఆ నుంచి ఆ లోపల వచ్చింది కాబట్టి మనం చూసినట్టయితే యాన్ అంకుల్ అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందా, యాన్ అంకుల్ అని చెప్పాలి, అర్థమవుతుందా ఈ విధంగా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే యూనివర్సిటీ, యూనివర్సిటీ ఓకేనా, యూనివర్సిటీ, యూనివర్సిటీ అంటే మనకి పెద్దది మనకి ఎడ్యుకేషన్ యొక్క సంస్థ అనమాట కదా. చూసినట్టే యూనివర్సిటీ చూడండి, యూనివర్సిటీ ఇలా రాస్తారనమాట యూనివర్సిటీని, ఓకే యాతో రాస్తారనమాట యూనివర్సిటీ కాబట్టి. ఇక్కడ యూ యా అనేది మనకి ఎక్కడ వస్తుంది చూసుకున్నట్టయితే, కాలుంచి బండిరా లోపల వస్తుంది అనమాట. కాలుంచి బండిరా లోపల వస్తే మనకి ఏం యూజ్ చేయాలన్నాను నేను, ఏ అనేది యూజ్ చేయమన్నాను కాబట్టి ఏ యూనివర్సిటీ అనాలన్నమాట. ఎప్పుడైనా కానీ ఇక్కడ యూ వచ్చింది కదా, ఓవెల్ సౌండ్ కదా, చూడొచ్చు మీరు యూ అంటే ఏంటన్నాను నేను, ఓవెల్ అనమాట, ఓవెల్ అన్నానని చెప్పేసి మీరు, ఓవెల్ అన్నానని చెప్పేసి మీరు యాన్ అనేది రాయకూడదన్నమాట. ఏది రాయాలి మీరు, ఏ అనేది రాయాలన్నమాట, ఎందుకంటే యూనివర్సిటీ పలికే విధానం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి క్లాక్, క్లాక్ క్లాక్ కదా, క్లాక్ కాబట్టి ఈ విధంగా కా అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏ క్లాక్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే చూడండి నౌన్స్, నౌన్స్ వెనుక ఈ ఇండెఫినెట్ వాడాలి ఎక్సెప్ట్ ప్రాపర్ నౌన్స్ అనమాట. అంటే ఏంటి, నౌన్స్ వెనుక ఈ ఇండెఫినెట్ ఏ యాన్ వాడాలన్నమాట.
అంటే నౌన్స్ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటి వెనుక వాడాలన్నమాట. అది కూడా మనకి ఎక్సెప్ట్ ప్రాపర్ నౌన్స్ అనమాట. ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటంటే నేను మీకు ఇంకా నౌన్స్ టాపిక్ గురించి చెప్పలేదు, నేను చెప్తానులేండి, ప్రస్తుతానికి చూడండి. ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి మనకంటే పేర్లు అనమాట, పేర్లు, మనిషి పేర్లు అనమాట, పీపుల్ పేర్లు. ఓకేనా, మనిషి పేర్లు. మనిషి పేర్లు అంటే చూడండి, ఇక్కడ చూసినట్టయితే సోము, లేకుంటే రంగ, లేకుంటే ఈ విధంగా అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు పేర్ల ముందు మనకి అస్సలు ఏంటివి ఆర్టికల్సే వాడకూడదు. ఆర్టికల్స్ అంటే ఏంటి, ఏ యాన్ ద అనమాట, ఏ యాన్ ద. ఓకేనా, ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఇవి అనమాట. ఏ యాన్ అసలు ఆర్టికలే వాడకూడదు అనమాట, ఏ యాన్ దా కూడా వాడకూడదు. నేను చెప్తాను లేండి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మరి రాస్తారేమో అనేసి నేను చెప్తున్నాను అనమాట. ఏ యాన్ అసలు వాడకూడదు, అర్థమవుతుందా? చూడండి, ఓన్లీ నౌన్స్ వెనుకే వాడాలి. అది కూడా ప్లూరల్ ఉండకూడదు అనమాట, ప్లూరల్ ఉండకూడదు. ఇప్పుడు ఫ్రూట్ అని ఉంది, ఫ్రూట్. ఓకేనా, ఫ్రూట్ అంటే ఏం వాడతారు, ఫౌస్ కాబట్టి ఏ ఫ్రూట్ అనాలన్నమాట. ఓకేనా, ఫ్రూట్స్ అని ఉన్నాయనుకోండి, ఏ ఫ్రూట్స్ అనకూడదు అనమాట. ఇది చాలా చాలా పెద్ద బిగ్ మిస్టేక్ అనమాట. ఇలాంటి చోట కూడా మనకి ఇన్డెఫినెట్ ఆర్టికల్ వాడకూడదు, ఇన్డెఫినెట్ ఆర్టికల్ వాడకూడదు. అప్పుడు మనకి ఏముండాలంటే ద ఫ్రూట్స్ అనాలన్నమాట. నేను చెప్తానులేండి, ఇది అది ద వచ్చినప్పుడు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనుషుల పేర్ల ముందు మనకి అస్సలు వాడకూడదు. ఇలా మనకి వస్తువుల పేర్లు ఉన్నప్పుడు ఒకటే వాడుకోవాలన్నమాట, అర్థమవుతుందా? వస్తువుల పేర్లు ఉన్నప్పుడు చూడండి, బ్యాగ్ అని ఉంది, చూడండి గుర్తుపట్టండి, ఇది కూడా బ్యాగ్. బ్యాగ్ కాబట్టి మనకి ఏమేం ఏ బ్యాగ్ అనేది వస్తుంది అనమాట. మీరు ఫస్ట్లో దాన్ని బట్టి యూజ్ చేసుకుంటూ పోవాలి. ఇది కొంచెం గుర్తుపెట్టుకున్నట్టయితే అన్నీ సాల్వ్ చేయొచ్చు. చూడండి, చూసినట్టయితే క్యాట్ అని ఉంది, కా వచ్చేసింది కాబట్టి ఏ క్యాట్ అని పలకాలన్నమాట. అంటే ఒక క్యాటు అని అర్థం అనమాట, ఒకటి క్యాటు అని అర్థం. ఆ క్యాటులో ఒక క్యాటు అని అర్థం అనమాట. ఓకేనా, యూనివర్సిటీ ఇంతకుముందే చూసాం కదా, యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అనమాట. ఓకేనా, పలికే విధానం చూసుకోవాలి. చూడండి, మరి చెప్తున్నా. నెక్స్ట్ చూసినట్టయితే యుటెన్సిల్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే యుటెన్సిల్ అనమాట. యుటెన్సిల్ అంటే ఏంటి మనకి, పాత్రలు అనమాట. ఇంట్లో చూసినారు కదా మీరు, ఇంట్లో మీరు అన్నీ మీరు గ్లాసులు అవన్నీ ఉంటాయి కదా మనకి. స్టీల్ యుటెన్సిల్స్ అంటే మనకి స్టీల్ పాత్రలు అని అర్థం అనమాట. యుటెన్సిల్స్ యు కాబట్టి మనకి చూసుకున్నట్టయితే కాలుంచి బండిల లోపల వస్తుంది కాబట్టి ఏ యుటెన్సిల్ అని అనమాట, అంటే పాత్ర అని అర్థం. యుటెన్సిల్స్ అంటే పాత్రలు, కానీ ఏ యుటెన్సిల్స్ అని పలకరాదనమాట. నేను చెప్పాను కదా ప్లూరల్స్ రాకూడదు అనమాట, ప్లూరల్ రాకూడదు. నెక్స్ట్ చూసినట్టయితే బి అని ఉంది. బి అంటే ఏంటి మనకి, తేనెటీగ అని అర్థం అనమాట. బి అంటే ఏంటి మనకి, తేనెటీగ. బి బా వస్తుంది కాబట్టి ఏ బి అనేది పలకాలన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే మ్యాన్, మా వస్తుంది కాబట్టి ఎ మ్యాన్ అని పలకాలన్నమాట. ఇక్కడ చూడండి ఆనర్, ఆనర్, ఆనర్ అని పలకాలి. ఇక్కడ చూసినట్టయితే ఆనర్ అని పలకాలన్నమాట. హెచ్ అనేది సైలెంట్ లెటర్. ఆనర్ అంటే గౌరవం అని అర్థం అనమాట. గౌరవం, గౌరవనీయమైన, గౌరవం అన్నమాట. ఆనర్ చీఫ్ గెస్ట్ అంటారు కదా, అలాగనమాట, గౌరవం అనమాట. ఇక్కడ చూసినట్టయితే పలికే విధానం ఆనర్ అని ఉంది కాబట్టి, ఇక్కడ చూసినట్టయితే ఆ వచ్చింది కాబట్టి, చూడండి ఆ నుంచి ఆ లోపల కాబట్టి అన్ ఆనర్ అని పలకాలన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఆక్స్, ఆక్స్ అంటే ఏంటి మనకి, ఎద్దు అనమాట. ఆక్స్, ఆక్స్ అని అర్థం అనమాట. ఇదేనా ఆక్స్. ఇక్కడ చూసినట్టయితే ఏంటి మనకి, ఏమొస్తుంది మనకి, అన్ ఆక్స్ అని పలకాలన్నమాట. ఒకటే ఉంటుంది ఆక్స్ అంటే. ఆక్సెన్, ఆక్సెన్ అంటే మనకి ఎద్దులు, ఎద్దులు అని అర్థం. ఓకేనా, ఆక్స్ ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇయర్, 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 ఇయర్ అంటే చెవి అని అర్థం. ఈ వచ్చింది కాబట్టి అన్ ఇయర్ అని అర్థం, ఒక చెవి. టైగర్, టైగర్ అంటే ఏంటి మనకి, పులి కదా, పులి, పావుస్తుంది కాబట్టి ఏ టైగర్. నెక్స్ట్ ఇండియన్, ఇలా మనకి ఇండియన్ కానీ అమెరికన్ కానీ ఇలా వచ్చినప్పుడు, ఇండియా, ఇండియా అని వచ్చింది అనుకోండి, ఇండియా అంటే ఏంటి మనకి, ఇండియా అంటే ఏంటి మనకి, దేశం, దేశం. ప్రాపర్ నౌన్స్ అంటే అదే అనమాట. ఇక్కడ చూసినట్టయితే దేశం పేర్ల ముందు కూడా మనకి ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు అనమాట, దేశం పేర్లు. ఓకేనా, అదేవిధంగా సమ్ ప్లేసెస్ ఉంటాయి అనమాట, స్పెసిఫిక్మైన ప్లేసెస్ ఉంటాయి, వాటికి కూడా మనకి ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు అనమాట. ఇండియా అనేది మనకి దేశము, ఇండియన్ అంటే అందులో ఒక మనకి మనిషి, ఇండియన్ ఒక మనిషి అని అర్థం అనమాట. ఇండియన్ అంటే ఏంటి మనకి, భారతీయుడు అని అర్థం. ఇక్కడ భారతదేశం అయితే ఇక్కడ మనకి భారతీయుడు అని అర్థం, ఒకటి కదా ఇండియన్ అంటే. కాబట్టి మనకు చూసుకున్నట్టయితే ఈ వచ్చింది కదా ఇండియన్, కాబట్టి అన్ ఇండియన్ అని పలకాలన్నమాట. ఓకేనా, ఈ కాబట్టి నేను చెప్పాను కదా ఏంటి మనకి, ఆ నుంచి ఆ లోపల వస్తేనే యాన్ యూజ్ చేయాలి, మిగతావన్నీ ఏ యూజ్ చేయాలి. చూడండి ల్యాప్టాప్, ల్యాప్టాప్ అని వచ్చింది కాబట్టి ఏ ల్యాప్టాప్, ఇది కూడా ఏ కంప్యూటర్. నెక్స్ట్ యూనియన్, చూడండి యూనియన్ అనేది పలకాలన్నమాట. యూనియన్ కదా, ఏ యూనియన్ అని పలకాలన్నమాట.
ఓకేనా, యూ వచ్చింది కదా అని మనకి ఎగేసుకుంటూ యాన్ అని రాయకూడదు అనమాట. యూనియన్ పలికే విధానం చూసుకోవాలి. యూనియన్ అంటే అంత మనకి ఒక కలిసిగట్టుకు అని అర్థం అనమాట ఈ యూనియన్. నెక్స్ట్ ల్యాంప్, ల్యాంప్ అని అర్థం అనమాట. ఎరేజర్ చూడండి, ఎరేజర్, ఎరేజర్ అంటే మనకి కొట్టేస్తాం కదా అది అనమాట. ఎరేజర్, ఎరేజర్ ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ ఎరేజర్ అని పలకాలన్నమాట. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ బనానా, ఏ బనానా. నెక్స్ట్ ఏ డాగ్, డా చూసుకోండి. నెక్స్ట్ ఏ చైర్. నెక్స్ట్ ఏ లయన్. నెక్స్ట్ ఏ బాటిల్. నెక్స్ట్ ఆఫ్రికన్, అంటే చూడండి ఇక్కడ ఆఫ్రికా అంటే ఆఫ్రికా ముందర యూజ్ చేయకూడదు ఆర్టికల్, ఎందుకంటే ఆఫ్రికా అనేది మనకి దేశం అనమాట. ఇక్కడ చూసినట్టే ఆఫ్రికన్, ఆఫ్రికన్ అంటే ఏంటి మనకి, అందులోపల మనకు ఒక మనిషి అని అర్థం, అది ఆడన్న కానీ మగన్న కానీ. చూడండి ఇక్కడ చూసినట్టయితే అన్ ఆఫ్రికన్ అని అనమాట. ఆఫ్రికన్ ఆ వస్తుంది కదా, ఆఫ్రికన్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ చూసినట్టయితే అన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఉమెన్, ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఇక్కడ చూసినట్టయితే ఉమెన్ అని ఉమెన్ అంటారనమాట, ఉమెన్ అంటారనమాట, కానీ ఇది చాలా చాలా బిగ్ మిస్టేక్ అనమాట. ఉమెన్ కాదు ఉమెన్ అని పలకాలన్నమాట. ఉమెన్, ఉమెన్ ఇది అనమాట కరెక్ట్ అయింది, అర్థమవుతుందా. ఉమెన్ అని పలకాలన్నమాట, ఉమెన్ అనాలి. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చాలా మటుకు యాన్ రాసిస్తారనమాట ఉమెన్ అనేది. ఇలా మనకి ఉమెన్ అనుకొని ఇక్కడ ఊ వచ్చింది కదా అనేసి యాన్ ఉమెన్ అని రాస్తారనమాట. ఇది చాలా చాలా తప్పనమాట. ఏ ఉమెన్ అనమాట, ఏ ఉమెన్ అనాలన్నమాట. ఏ మ్యాన్, అదేవిధంగా చూడండి ఎలివేటర్, ఏ వచ్చింది కాబట్టి ఎలివేటర్ అంటే మనకి పైనకి ఎక్కువకి దిగుతుంటాం కదా, మనకి లిఫ్ట్ అని ఏదైతే అంటారో దాన్ని మనకి ఎలివేటర్ అని కూడా అంటారనమాట. ఇక్కడ మనకి షాపింగ్ మాల్స్లో చూసింటారు కదా మీరు, ఏంటి మనకి అవి మనకి ఎక్సలేటర్స్ అనమాట. చూసినట్టయితే ఇక్కడ మనకి ఎలివేటర్స్ అంటే లిఫ్ట్స్ వస్తాయన్నమాట. లిఫ్ట్స్ ఏవైతే మనకి ఎత్తుతాయో మనల్ని, లిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఎలివేటర్ అని కూడా అంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఏ వచ్చింది కాబట్టి అన్ ఎలివేటర్ అనాలన్నమాట. టీవీ, టీవీ చూడండి టీ టా అనేది వచ్చింది కాబట్టి ఏ టీవీ అనాలి. అదేవిధంగా రేడియో తీసుకోండి, రేడియో తీసుకోండి, రేడియో అంటే ఆరు కదా, రే రా అనేది వస్తుంది కాబట్టి రేడియో అని పలకాలన్నమాట. ఈ విధంగా అయితే ఇది మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ కింద ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది, ఐ హ్యావ్ డాష్ పెన్, ఐ హ్యావ్ ప. ఇక్కడ ఈ విధంగా ఇలా మనకి వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి ఆర్టికల్స్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఐ హ్యావ్ డాష్ పెన్ అని ఉంది. ఇక చూడండి ఐ హ్యావ్ ఇది దీనికి సూటబుల్ అయిన ఇన్డిఫినెట్, ఇన్డిఫినెట్ ఆర్టికల్ ఏదో అనేది చెప్పండి నాకు, అంటే ఏనా యానా చెప్పండి. చూడండి పే ప అని వస్తుంది కాబట్టి పెన్, కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఏ పెన్, ఐ హ్యావ్ ఏ పెన్, నా దగ్గర ఒక పెన్ ఉంది. ఇది ఎలా రాయాలనేది మళ్ళీ చూద్దాం లేండి, ముందుగా ఇక్కడ సాల్వ్ అయితే చేయండి. డూ యూ వాంట్ ఆపిల్, ఆపిల్ అనేది కాబట్టి అన్ యాపిల్ కదా, ఆపిల్ ఇంతకుముందే చూసాం. డూ యూ వాంట్ అన్ యాపిల్ అనాలి. ఐ సా ఎ మ్యాన్, వీ హ్యావ్ ఎ కార్, షీజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఏ రోజ్ అంట. అంటే మనకి ఏంటి ఇక్కడ, షీజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఏ రోజ్. చూడండి ఆర్ అని వస్తుంది కదా, రోజ్ అని అర్థం అనమాట, రా రోజ్ అని అర్థం అనమాట. చూడండి అదేవిధంగా హౌ ఇంపార్టెంట్ అన్ ఇష్యూ, చూసినట్టయితే ఇష్యూ అని ఈ విధంగా వస్తుంది అనమాట. ఇష్యూ, ఇష్యూ అంటే సమస్య. హౌ ఇంపార్టెంట్ అన్ ఇష్యూ అని అర్థం అనమాట అన్ అనేది యూజ్ చేయాలి, ఈ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ హీ హ్యాస్ డాష్ పెన్, ఇంతకుముందు చూసాం కదా ఏ అనేది. ఐ బాట్ డాష్ ఏ బుక్ అనమాట. ప్లూరల్ రాకూడదు అనమాట, హీ హ్యాస్ ఏ పెన్స్ అని రాయకూడదు అనమాట, అసలు ఆర్టికలే ఉండరాదు అనమాట. ఇలా మనకి ప్లూరల్ ఎప్పుడైతే వస్తుందో అలాంటి చోట ఆర్టికల్ రాయకూడదు అనమాట. దానికి సూటబుల్ అయ్యేది దా అనేది ఉంటుందన్నమాట. అది మరి తర్వాత చూద్దాము. మీ ప్రస్తుతానికైతే ఇన్డెఫినెట్, ఇన్డెఫినెట్, ఇన్డెఫినెట్ అయితే అస్సలు రాయకూడదు ఇలా మనకి ప్లూరల్ వచ్చినప్పుడు. గుర్తుపెట్టేసుకోండి ఇది మటుకు. ఐ బాట్ డాష్ ఏ బుక్, దిస్ ఈజ్ చూడండి ఎలిఫెంట్, ఎలిఫెంట్ కదా ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎలిఫెంట్. నెక్స్ట్ ఐ లైక్ టు ఈట్ అన్ ఆరెంజ్ అనమాట. అదేవిధంగా యూసేజ్ ఆఫ్ ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ అనమాట. ఇప్పుడు మనకి ఏ యాన్ను ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓవెల్ సౌండ్స్ అంటే ఏంటి, మనకి ఆ నుంచి ఆ వరకు వచ్చిన పదాల వెనుక యాన్ అనేది వాడాలన్నమాట. తెలుసు కదా, ఇంతకుముందే మనకి ఎక్సర్సైజ్ అంతా స్టార్ట్ అయితే చేసి అంతా మనకి ఫినిష్ చేసేసాం అనమాట. ఇక్కడి నుంచి అంతా మనకి అన్నీ చూసామన్నమాట కదా. చూడండి ఇక్కడ ఈ విధంగా చూడండి. అదేవిధంగా కాన్సోనెంట్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు కాలుంచి బండిరాలోపు వచ్చిన పదాలు వెనుక ఇక్కడ మనకి ఏ అనేది వాడాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి రెండు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట యూసేజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్లో. చూసినట్టయితే నెక్స్ట్ వచ్చేసినట్టయితే జాబ్స్ వెనుక వాడాలి. మనకి ఏవైతే మనకి జాబ్స్ చేస్తాము ఉద్యోగాల రీత్యా మనకి అలాంటి అప్పుడు మనకి ఇలా మనకి ఇన్డెఫినెట్ ఆర్టికల్ అయితే వాడాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఐఆమ్ ఏ టీచర్ అని ఉందన్నమాట. చూడండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. చూడండి టీచర్,
టీ అనేది ఉంది కదా, టా ఉంది కాబట్టి కా నుంచి బండిల లోపల వచ్చింది కాబట్టి ఏ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐఆమ్ ఏ టీచర్ అనమాట, ఐఎమ్ ఏ టీచర్. ఏ టీచర్ ఏ అంటే ఏ టీచర్ అంటే నేనేమన్నాను, ఒక టీచరు అన్నాను కదా, ఒక టీచరు అన్నాను, ఒక టీచర్ అన్నాను. అది మనకి ఇంగ్లీష్ టీచరా, సైన్స్ టీచరా, సోషల్ టీచరా, నేను స్పెసిఫిక్గా చెప్పలేదు. స్పెసిఫిక్ అంటే ఏంటి, మనకి స్పష్టంగా చెప్పలేదు. స్పష్టంగా అయితే నేను చెప్పలేదు. ఎలా చెప్పాను, అన్స్పెసిఫిక్గా చెప్పాను. అందుకే మనకి ఏం, నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ అనేది అన్స్పెసిఫిక్ చెప్తాయి అని చెప్పేశాను. అర్థమవుతుందా మీకు, ఏ టీచర్ అంటే ఏదో ఒక టీచరు, ఐఎమ్ ఏ టీచర్, నేను ఏదో ఒక టీచరు అని అర్థం అనమాట. ఐ వాంట్ టు బికమ్ డాష్ డాక్టర్ అనేది డాన్ ఉంది కాబట్టి ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, నేను ఏదో ఒక డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, అంటే అది మనకి పశువుల డాక్టరా, లేకుంటే మనుషులు చూసే డాక్టరా, ఎముకల డాక్టరా, లేకుంటే కన్ను డాక్టరా అనేది మనకైతే క్లారిటీ లేదనమాట, అన్స్పెసిఫిక్గా ఉందనమాట. నెక్స్ట్ ఐ హ్యావ్ అన్ ఎయిమ్, నాకు ఒక ఎయిమ్ ఉందనమాట. ఎయిమ్ అంటే ఇలా అనమాట, ఎయిమ్. ఓకేనా, ఎయిమ్ అంటే ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఐ హ్యావ్ అన్ ఎయిమ్ అనమాట. ఏమంటే ఏంటి, మనకి లక్ష్యం ఉంది, నాకు ఏ లక్ష్యం ఉంది, నాకు ఫలాంది రీచ్ అవుతానని నేను చెప్పాను. ఇక్కడ నాకు అన్స్పెసిఫిక్గా ఉందనమాట. ఇలా మనకి జాబ్స్ చెప్పడానికి కూడా మనకి ఉపయోగిస్తారనమాట. ఏ అనంటే ఒక అని అర్థం అనమాట, ఒకటి అందులో ఒకటి అంటే దానిలో ఒకటి. ఇక టీచర్ అంటే మనకి ఏ టీచర్ అనేది తెలియదు, ఇంగ్లీష్ టీచర్, సైన్స్ అని దానిలో ఒకటి అనమాట అని అర్థం అనమాట. అర్థమైందా ఇప్పుడు మీకు. నెక్స్ట్ బిఫోర్ అడ్జెక్టివ్స్, అడ్జెక్టివ్స్ అంటే ఏం లేదు, విశేషణాలు అని అర్థం అనమాట, విశేషణాలు అని అర్థం అనమాట. ఇక్కడ నేను చెప్పలేదు మీకు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అయితే మీరు క్లారిటీగా చూస్తారనమాట. ప్రస్తుతానికి చెప్తున్నా విశేషణాలు అనమాట. చూడండి, విశేషణాల ముందు మనకి ఏం చేస్తారు, ఈ ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ అయితే వాడతారనమాట. చూడండి, 80 ఏ ఓల్డ్ మ్యాన్ అని ఉందనమాట, 80. ఓకేనా, ఈఐజిఐటి 80 ఇలా రాస్తారు కదా, ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటి రావాలి మనకి, యాన్ అనేది రావాలంటే అని 80 ఏ ఓల్డ్ మ్యాన్ అంటే. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్ అంటే ఏంటంటే విశేషణాలు అనమాట. ఓకేనా, ఇక్కడ ఓల్డ్ మ్యాన్ అనేది ఏంటి మనకి, ముసలివాడు ఎలాగున్నాడు, 8 సంవత్సరాలుగా ఉన్నాడు అనమాట, 80 సంవత్సరాలుగా పండు ముసలివాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనకి విశేషణం అనమాట, ఇది మనకి 80 ఏ అనేది విశేషణం ఇలా అనమాట. విశేషణాలు పక్కన నౌన్ గురించి మనకి విశేషణం తెలుపుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అలాంటి వాడిని అడ్జెక్టివ్స్ అంటారనమాట. చూడండి, ఓల్డ్ మ్యాన్, 80 ఏ ఓల్డ్ మ్యాన్ ఇలాంటి వాటి ముందు కూడా మనకి ఇండెఫినెట్ ఆర్టికల్ అయితే వాడతారనమాట. గోల్డెన్ నెక్లెస్, చూడండి నెక్లెస్ ఎలాగుంది, నెక్లెస్ అనేది నౌన్ మనకి, ఆ నెక్లెస్ ఎలాగుంది, గోల్డెన్గా ఉంది అంటే బంగారపు నెక్లెస్ అనమాట ఇక్కడ. అవునా, అలాంటి చోట ఇక్కడ మనకి గా వచ్చింది కాబట్టి మనం చూసినట్లయితే ఏ గోల్డెన్ నెక్లెస్ అనాలన్నమాట. అర్థమవుతుందా. నెక్స్ట్ ప్రెటీ గర్ల్, చూడండి ప్రెటీ అంటే మనకి ముద్దు అనమాట, ముద్దుగా ఉన్న పాప అని అర్థం అనమాట. ఆ పాప ఎలాగుంది మనకి, ముద్దుగా ఉందనమాట, ఇలా అనమాట. ఈ ముద్దుగా ఉన్న పాప గురించి మనకి ఇక్కడ ఎలా చెప్తాము, ఆర్టికల్ ఎలా రాస్తామంటే ఏ ప్రెటీ గర్ల్ ప అనేది వస్తుందన్నమాట, ఏ ప్రెటీ గర్ల్ అనేది. ఓకేనా, ఏ ప్రెటీ గర్ల్ అంటే ఒక ముద్దు అమ్మాయి అని అర్థం అనమాట, ముద్దుగా ఉన్న అమ్మాయి అనమాట. అది ఎలా ఉంటుంది మనకి, అస్పష్టంగా ఉంటుంది అనమాట, అన్స్పెసిఫిక్గా ఉంటుంది, పలానా అమ్మాయి అని ఉండదు అనమాట. ఈ న్యూ ట్యాక్సీ, ట్యాక్సీ ఎలా ఉంది మనకి, కొత్తగా ఉందన్నమాట. ఈ న్యూ ట్యాక్సీ ఇలాంటి వాటి చోటు కూడా ఇక్కడ అనేది ఆర్టికల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, మనకి ట్యాక్సీ అనేది కొత్తగా ఉందన్నమాట, కొత్త ట్యాక్సీ. అంటే చాలా ఉంటాయి కదా ట్యాక్సీలు అనేది, దాంట్లో మళ్ళీ రకరకాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ అండ్ అన్ఫినిష్డ్ టాస్క్, చూడండి టాస్క్ ఎలా ఉంది, అన్ఫినిష్డ్గా ఉంది అనమాట. అన్ఫినిష్డ్ టాస్క్ అంటే పూర్తి చేయని టాస్క్, ఒక పూర్తి చేయని టాస్క్ అని అర్థం అనమాట. అండ్ అన్ఫినిష్డ్ టాస్క్ ఇలా మీరు ఎన్నన్నా రాసుకుంటూ పోవచ్చు. చూడండి, ఏ డర్టీ టికెట్, మురికైన టికెట్, ఏ డర్టీ టికెట్, ఈ విధంగా అనమాట. ఇదే విధంగా మీరు ఇంకా చాలా కూడా రచనమాట. ఇలాంటి వాటి చోట్ల కూడా మనకి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూసినట్టయితే యూజ్ ఏ అన్ అట్ స్పెసిఫిక్ సౌండ్స్ ఆఫ్ వర్డ్స్ అనమాట. స్పష్టంగా పలికే ధ్వనులు ఏవైతే ఉన్నాయో వాటి ముందు మీరు ఏ అన్ని ఖచ్చితంగా ఉపయోగించాలన్నమాట. బాగా మీరు అంటే మనకి ఏంటి ఇక్కడ, ద సౌండ్ ఆఫ్ ద లెటర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే పలుకుతావో అది మనకి స్పష్టతగా ఉండాలన్నమాట. చూడండి, అవర్, దీన్ని మనకి ఏమంటారు, అవర్ అని పలుకుతారనమాట. అవర్ అని పలకాలి, ఇక్కడ మన హెచ్ అనేది సైలెంట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అవర్ అని పలకాలి కాబట్టి అన్ అవర్ అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ యూనివర్సిటీ, ఇక్కడ యూ అంటే మనకి వచ్చింది కదా అని మనకి ఏంటి మనకి యాన్ అనేది రాయకూడదు అనమాట. ఇక్కడ ఏ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఇలా మనకి యూ వచ్చింది, యా వస్తుంది కాబట్టి ఏ యూనివర్సిటీ అనుకోవాలన్నమాట. ఈ విధంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ సింగులర్ నౌన్స్, ఓన్లీ మనకి సింగులర్ నౌన్సే యూజ్ చేయాలి. ప్లూరల్ ఉండరాదు. అర్థమవుతుందా, ఎగ్ అంటే ఎగ్స్ అని ఉండరాదు అనమాట. ఎగ్ అని ఒకటే ఉండాలి, సింగులర్ నౌన్గా ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించినది ఆర్టికల్ రాయండి, అన్ ఎగ్.
అదే ఎజిరాఫీ అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సమ్ క్వాంటిటీస్ చూడండి, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కపుల్ అనమాట, కపుల్ అంటే ఎవరు, మనకి ఇద్దరు అని అర్థం అనమాట. అంటే ఆడమొగ కలిపితే మనకి ఏమవుతుంది, కపుల్ అవుతుంది. కపుల్ అంటే మనకి ఏంటి, దాంట్లో మన కపుల్ లోపలే ఆడను మొగను అనమాట. ఆడమొగ జతనే కపుల్ అని అంటారు కదా. కపుల్ అంటే ఒకటే కదా. ఇది కూడా మనకి సింగులర్ కిందకి వస్తుంది అనమాట, గమనించాలి. కాబట్టి మనకి ఏ కపుల్ దీని కా వచ్చింది కాబట్టి ఏ కపుల్ అలా అనమాట. ఎ ఫ్యూ మంత్స్ ఎగో అంటారు కదా, ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ అంటారనమాట. అంటే మనకి ఏంటి, ఫ్యూ అంటే కొన్ని, అందులో మనకు ఉంటాయి అనమాట. ఈ విధంగా సమ్ క్వాంటిటీస్. నెక్స్ట్ ఎ బంచ్ ఆఫ్ కీస్ అంటారనమాట. ఏ బంచ్ ఆఫ్ కీస్ అంటే ఏంటి, మనకి గా అంటే మనకి తాళాల యొక్క గుత్తి, అదంతా కలిపి ఒకటే కదా, ఏ బంచ్ ఆఫ్ కీస్ అని అర్థం అనమాట. ఈ విధంగా నెక్స్ట్ నంబర్స్ వెనుక కూడా యూజ్ చేస్తారు. చూడండి, 100 బుక్స్ ఉంది, 100 బుక్స్ హ అని వచ్చింది కదా, కాబట్టి ఏ 100 బుక్స్ అని అర్థం అనమాట. 100 బుక్స్ ఈ విధంగా కూడా వాడతారు. నెక్స్ట్ డు నాట్ యూజ్ బిఫోర్ ప్లూరల్ నౌన్స్. ఇంతకుముందు చెప్పాను కదా, ఎగ్స్ అలా మనకి ప్లూరల్ ఉన్న చోట వాడరాదు. చూడండి, ఫ్రూట్స్, స్కూల్స్, ఎగ్జామ్స్, అదేవిధంగా హ్యాండ్స్, పెన్స్, వీడియోస్ ఇవన్నీ ముందు మనకి ఏ కానీ యాన్ కానీ వాడకూడదు అనమాట, ఇవంతా వాడకూడదు. అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో నేను దా గురించి డిస్కస్ చేస్తాను, అంటే మనకి డెఫినెట్ ఆర్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ అంతా చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ ఆర్టికల్స్ దేనికి యూజ్ చేయకూడదు అనే దాన్ని కూడా మరి ఇంకో దాన్ని క్లారిటీ తీసుకుందాం.